స్వాగతం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నవరత్నాలలో ప్రధానమైన రైతు భరోసా కార్యక్రమాన్ని మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డొల్లగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ పథకం ప్రవేశపెట్టి అమలు చేయటం పట్ల రైతుల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి నాని కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా కొల్లగొట్టి పూడ్చలేని అగాధాన్ని సృష్టించిందని ఆయన విమర్శించారు. అయినా ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సు కోరి ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఎన్నికల హామీలు కాకుండా మరెన్నో కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించి 6,000 రూపాయలతో కలిపి ఈ పథకం కింద 13,500 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అవుతాయన్నారు. దేశంలో తొలిసారిగా భూమి యజమానితో పాటు కౌలు రైతుకు కూడా ఈ పథకం వర్తింపచేయటం విశేషమన్నారు. గడచిన ప్రభుత్వం ఖలాజ్ ఖజానాన్ని కొల్లగొట్టి ఖాళీ ఖజానా కాదు, గోతులమయంగా పూడ్చలేని అగాధాలతో ఉన్న ఖజానా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రైతులందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇచ్చిన మాట కంటే అదనంగా 1,000 రూపాయలు 7,500 రూపాయలు సార్వా పెట్టుబడి ప్రారంభంలోను తొలకరిలో 7,500 రూపాయలను, అట్లాగే రెండవ పంట అయిన దాళవా పంటలో 4,000 రూపాయలను, అట్లాగే సంక్రాంతికి పంట నూర్చి ఇంటికి తీసుకెళ్లేప్పుడు రైతు ఆనందంగా ఉండేదానికి 2,000 రూపాయలను వెరసి 13,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకంలో వచ్చేటువంటి 6,000తో కలిపి మొత్తం 13,500 రూపాయలు జగన్ గారి ప్రభుత్వం రైతులకు అందించే కార్యక్రమం ఇవాళ ప్రారంభోత్సవం చేస్తూ ఇవాళ దానిలో భాగంగా 4,000 రూపాయలు వాస్తవంగా ఇది 2020 తొలకరి నాటికి ఇస్తామని ప్రారంభోత్సవం చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ మాసం నుంచే ఈ రోజున డబ్బులు రైతాంగానికి అందించేదానికి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నందుకు జగన్ గారిని మరొకసారి అభినందిస్తూ అట్లాగే ఈ డబ్బులందరి రైతులకు అందించడం వల్ల, రైతులకు అందటం వల్ల, అలాగే దేశంలో మొదటిసారి రైతుతో పాటుగా భూ యజమానితో పాటుగా కౌలు రైతుకు కూడా ఈ డబ్బులు అందించడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా, ఒక చరిత్రగా మనం చెప్పుకోవటం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి రైతుల కోసం ఇచ్చిన మాట కోసం ఏ రకంగా కష్టపడుతున్నాడు, తను ఇచ్చిన మాటని అమలు చేయడానికి ఆయన ఆచరణాత్మకంగా ఏ రకంగా కృషి చేస్తున్నాడు చూస్తే మనస్ఫూర్తిగా జగన్ గారి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రైతులని డబ్బుల్ని వ్యవసాయ అవసరాలకి ఖచ్చితంగా మేలు జరుగుద్ది, ఉపయోగించుకుంటారని చెప్పని తెలియజేస్తూ తర్వాత 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలలో ఏమైనా పేర్లు మిస్ అయినా, ఒకవేళ అనర్హులు ఎవరైనా జాబితాలో ఉన్నా మీరు అబ్జెక్షన్స్ తెలియజేసినట్లయితే మళ్ళీ పరిశీలించి మేము ఆయా పేర్లను తొలగించడము లేదా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు కేవలం ఏదైతే మనం ఎంక్వైరీ చేశామో ఆ ఎంక్వైరీ చేసినటువంటి అర్హుల జాబితా మాత్రమే సార్ చదివారు. ఇప్పుడు ఎంక్వైరీ కానటువంటి ఇంకా కొన్ని ఉంటాయి. అంటే మీరు అప్లికేషన్ చేశారు, ఆన్లైన్ ఎక్కడివి పేర్లు ఇక్కడ కొన్ని వచ్చిండవు, ఇంకో జాబితా ఉంది, ఆ జాబితా ఈ జాబితా రెండు కలిపి 20వ తారీఖు ఫైనల్ లిస్టు మనకు తెలుస్తుంది. అప్పటి వరకు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ రోజు వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాకు తెలియజేసినట్లయితే గ్రామ సభల్లో మేము వాటిని పరిశీలిస్తాం. సాగు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రైతులకే కాదు కౌరు రైతులకు కూడా 13,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తెలిపారు. సాగు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రైతులకే కాదు కౌలు రైతులకు కూడా 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకున్నామని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా సీఎం కిసాన్ పథకాన్ని మంగళవారం పామరు మండలంలో అలాంఛనంగా ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి, శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్, పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య మాట్లాడుతూ ఎన్నికల కంటే 2 సంవత్సరాల ముందు మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ హామీ అయితే రైతులకు ఇచ్చారో
అది నేటికి పరిపూర్ణమైందన్నారు. చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన సమయానికంటే ముందుగా రైతు భరోసా పథకం లబ్ధి చేకూర్చిందని ఆయన చెప్పారు. జిల్లాలో 2.62 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించి 208 కోట్ల రూపాయల నిధులను పెట్టుబడి సహాయంగా వారి అకౌంట్లో జమ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12,500 నుండి 13,500 రూపాయలకు రైతు భరోసా సహాయాన్ని పెంచిందన్నారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి 7,500 రూపాయలు, రబీ సీజన్ ఆరంభం నాటికి 4,000 రూపాయలు, సంక్రాంతి పండుగ నాటికి 2,000 రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, గుణవంతుడు, ప్రజలకు మేలు చేసే నాయకుడు, పరిపాలిస్తే భగవంతుడు కూడా చల్లగా చూస్తాడని పురాణాలు చెప్పే విషయాన్ని రైతులకు గుర్తు చేశారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతను చేపట్టగానే రాష్ట్రంలోని ప్రాజెక్టులు, డ్యాంలు, నదులు, వాగులు, వంకలలో నీరు పారుతోందని, చెరువులు కూడా నిండాయని భగవద్దేచ్చుగా వర్ణించారు. పామరు శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ, పంట కాలం రాగానే రైతు అప్పుల కోసం వడ్డీ వ్యాపారస్తులు బ్యాంకుల చుట్టూ తిరిగే రాతను ప్రభుత్వం పూర్తిగా మార్చిందని చెప్పారు. ఇది రాష్ట్ర రైతుల చరిత్రలో మరో అధ్యయనంగా అభివర్ణించారు. జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ, ఆధార్ నెంబర్ సీడింగ్, చనిపోయిన వ్యక్తుల కుటుంబీకుల పేర్లు వెబ్ల్యాండ్లో చేర్చకపోవడం తదితర కారణాల వల్ల కొంతమంది రైతుల పేర్లు రైతు భరోసాలో నమోదు కాలేదన్నారు. అలాంటి రైతులందరికీ నవంబర్ 15 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 మోహన్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 260,000 వలన రైతు భరోసా కింద లబ్ధిదారులుగా ఎన్నికల ముందు, ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు 12,500 రూపాయలు 4 సంవత్సరాల్లో వేస్తానని చెప్పినటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 చొప్పున 5 సంవత్సరాలకి సుమారు 67,000 పైచులకు డబ్బుని రైతులకి వ్యవసాయ పెట్టుబడి నిధి కింద అందజేయడం అనేది గొప్ప కార్యక్రమం. అయితే దేశ చరిత్రలోనే కౌలు రైతులకి ఈ పథకాన్ని అమలు చేయడం, భూ యజమానికే కాకుండా భూ యజమానితో పాటుగా కౌలు రైతుకు కూడా ప్రత్యేకించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించినటువంటి కౌలు రైతులందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి. తను ఏదైతే 2017 సంవత్సరంలో మాట చెప్పారు, ఆ మాటని చెప్పిన మాట కంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది లబ్ధిదారులకి ఈరోజుకి లబ్ధి చేకూరుతున్నందుకు, అలాగే ఈ పథకాన్ని ఈరోజుతో అంతం కాకుండా నవంబర్ 15 దాకా దీన్ని పొడిగించినందుకు, ఎవరైతే లబ్ధిదారులు, రైతులు, కౌలు రైతులు మిగిలిపోయి ఉంటారో వారందరినీ అవకాశం చేకూర్చేదానికి దీన్ని ఎక్స్టెండ్ చేసినందుకు కూడా రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ప్రతిష్టాత్మకమైనదని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. రైతు భరోసా పథకం అమలులో రైతులు కష్టాలు తీరాయి అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే జోగి రమేష్ జాయింట్ కలెక్టర్ మాధవీలతతో కలిసి భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ, రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారని, ఈ పథకం కింద ప్రతి రైతుకు 3 విడతల్లో 7,13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందన్నారు. ఏ ఒక్క రైతును విస్మరించే పని లేదన్నారు. రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పీఎం కిసాన్ సమాన్ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. తొలుత వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. అనంతరం రమేష్ జాయింట్ కలెక్టర్ మాధవీలత జ్యోతి ప్రజ్వలన చేసి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా వైస్ చైర్మన్ విల్సన్ బాబు, ఆర్డీఓ కాజావలి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్, మాజీ ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మాజీ కౌన్సిలర్, రైతులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క పైసా కూడా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమం అవినగడ్డ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. మత్స్య శాఖ అధికారి సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింహాద్రి రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని, అది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల వలన మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 నెలల కాలంలోనే 4.5 లక్షల మందికి ఉద్యోగం కల్పించారని, అదేవిధంగా వచ్చే ఏడాది నుండి ఇస్తానన్న రైతుకు ఆసరాగా ఇస్తానన్న రైతు భరోసాను ఈ సంవత్సరం నుండే ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మాత్రమేనన్నారు. వ్యవసాయం అనేది వృత్తి కాదని, ప్రజల జీవన విధానం అన్నారు. దానిని కాపాడుకోకపోతే అభివృద్ధి పుట్టగతులు ఉండవని నమ్మి ప్రమాణ స్వీకారం రోజునే రైతు పక్షపాత ప్రభుత్వం అని జగన్ ప్రకటించారు అన్నారు. నేడు రైతులకు భరోసాను ఇస్తూ రైతుల గుండెల్లో స్థానం కల్పించుకున్నారన్నారు. అవినగడ్డ నియోజకవర్గంలో మొత్తం 27,466 మంది రైతులు రైతు భరోసా పథకానికి అర్హత పొందారని, కానీ వారిలో కొంతమంది ప్రజా సాధికార సర్వే చేయించుకునే కారణంగా కొంతమంది ఈ పథకం పొందలేకపోతున్నారని తెలిపారు. నవంబర్ 15వ తేదీ వరకు సమయం ఉందని, ఇంకా ఎవరైనా అర్జీలు పెట్టుకోకపోతే అర్జీలు పెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ కాజావలి, అవినగడ్డ మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్, 6 మండలాల తహసీల్దారులు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వేమూరు, కెనాలి, నగరగిరి ఈ 6 నియోజకవర్గానికి చెక్డ్యాంకు ఉపయోగపడాలన్నా నీళ్లు ఉంటాయి. ఇవాళ గ్రౌండ్ వాటర్ అంతా మారిపోయింది, నీరు దాకా ఉప్పుడు అయిపోయింది. ఎక్కడ పోలేసిన పంట నీళ్ళు అనుకోవడం ఇది పెద్ద విషయం అంటే అన్న ఇది ఇట్లా కాదు కానీ ఆయన పెన్ను జేబు నుంచి పెట్టు కాయకుండా స్థాయిలో రాసుకున్నాడు. ఇట్లా కాదు కానీ వెంటనే దీన్ని టైప్ చేసి క్యాంప్ అయిపోయి నేను బయటకు చేర్చు వచ్చాను ఇచ్చి కర తీసి ఆయన ఇచ్చి చేతికి చదివిన తర్వాత అన్న ఎక్కువ మంట పెట్టి కవర్లో పెట్టిస్తాను, లేదు కవర్లో పెట్టించే సమస్య కాదు ఎప్పుడే చూస్తాను అని చెప్పి లోపలికి ఆఫీస్కి వచ్చి మంత్రులు నేను క్యాచ్ చేస్తాను.
ఈ సమస్యను 100% బయటకు చెప్తారు. ఇవాళ నేను చెక్ డ్యామ్ 400 కోట్లు అవుతారు కదా, ఇవాళ చెక్ డ్యామ్ దాన్ని ప్రాజెక్టులు చెప్పడం ఆయన ఒక్కొక్క ఆ మూడింటికి కలిపి 3,400 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. నిన్న వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం కోసం కలిసినప్పుడు నేను ఒక మాట చెప్పాను, అన్నా నా కాన్స్టెన్స్ ఏంటో మీ కాన్స్టెన్స్ ఏంటని, నా కాన్స్టెన్స్ వరద వస్తే ముందు ముందుకుపోయేది బాధి, తుఫానుకే ముందు ఉండేది బాధి, వర్షం పడితే రైతు నీళ్ళు పొలాలు అయిపోయేది బాధి, నీళ్లు రాకపోతే శివకుమార్ ఎండిపోయేది బాధి, అన్నా మిగిలిన కాన్స్టెన్స్ కాకుండా నా కాన్స్టెన్స్ ప్రత్యేకంగా నచ్చుకోవాలన్నా నమస్కారం అన్నాను. అదేంటన్నా అన్ని చెప్పిన వల్ల నేను ఇదే జాగ్రత్త కదా, 3,400 కోట్ల రూపాయలు అది చెప్తావు కదా, నాకు 1,000 రూపాయలు ఆరు కాన్స్టెన్స్ ఉపయోగపడ్డని చెప్పాను, మీరు చేస్తున్నారు మీరు చేసిన సంతోషమా, నా కాన్స్టెన్స్ సమస్య ఉన్నాయన్నా ఏంటన్నా కనబడాయించాను ఈ 3,400 కోట్లు. టీఎస్ఎస్ డేటా అంటే ప్రజా సాధికార సర్వేలో నమోదు కాకపోవడం. ఇందాక ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు, వారి కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం వారు ఏ ఆదేశాలైతే ఇచ్చి ఉన్నారో ఆయా ఆదేశాలకు అనుగుణంగా మా రెవెన్యూ మరియు వ్యవసాయ సిబ్బంది ఆయా రైతుల వద్దకు వెళ్ళి సమాచారాన్ని సేకరించి సరైనటువంటి లబ్ధిదారులను సేకరించారు. ఆ విధంగా 450,000 కుటుంబాలకు సుమారు 1,320,000 మంది రైతులకు ఈ యొక్క లబ్ధి చేకూరబోతుంది జిల్లా వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు గుడివాడలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం మరియు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు గుడివాడలో నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు నాని, గుడివాడ సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి నారాయణ ప్రసాద్, ఏపీజేఎఫ్ రాష్ట్రాధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు తదితరులతో పాటు సంఘ నాయకులు అన్నవరపు బ్రహ్మయ్య, కృపాకరం వీర్ల శ్రీరామ్ యాదవ్, దయాకర్ చైతన్య, శ్రీకాంత్ రమణలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన జిల్లా నూతన ఏపీజీఎఫ్ కార్యవర్గ ఎన్నికల్లో మత్తి శ్రీకాంత్ అధ్యక్షునిగాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంటా వీరభద్రరావు, కోశాధికారిగా సూర్యప్రకాశ్ రావులతో పాటు 5 ఉపాధ్యాయులు, 5 ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 6 సహాయ కార్యదర్శులు, 8 కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీ ఏర్పడింది. కష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థికంగా వృత్తిరీత్యా అవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ జర్నలిస్టులకు సంబంధించి మీడియాకు సంబంధించినటువంటి శాఖ మా మిత్రులు పేరు నాని గారు ఈ శాఖకి నిర్వహణ బాధ్యతలు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మీ నాయకులు అనేక రకాలైనటువంటి సమస్యలు, వాటిల్లో మాకైతే ముఖ్యంగా అర్థమైంది విలేకరులకి ఇంటి స్థలాలు, ఇళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయమని, అదేవిధంగా 20 సంవత్సరాలు దాటి లేకపోతే 60 సంవత్సరాలు దాటినటువంటి జర్నలిస్ట్ ఫాదర్లకి తప్పకుండా నేను మీ తరపు నుండి ఆ పేరు నాని గారితో కూడా చర్చించి మీ సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మీ అందరం వాటిలో మీకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలని ఒక ప్రాధాన్యత కార్యక్రమంలో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తాం, వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి చిత్తశుద్ధితో మీ తరఫున ముఖ్యమంత్రితో చర్చించి మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందడానికి 100% మీలో ఒకటిగా నేను పేరు నాని గారు ఇద్దరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
ఇసుక కొరతను నివారించి నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర మంత్రి పేర్ని నానికి సిఐటియు విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో ఇసుక కొరతను వెంటనే సరిచేయాలని, జిల్లాలో ఉన్న ఇసుక క్వారీలను వెంటనే తెరిపించాలని, ఇప్పటికీ పనులు లేక పస్తులున్న భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి కరువు సాయాన్ని 10,000 రూపాయలు తప్పకుండా అందించాలని, అదేవిధంగా సుమారుగా 1 సంవత్సరం పైబడి నుండి పెండింగ్ క్లెయిమ్లను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య నానికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మచిలీపట్నం కమిటీ అధ్యక్షులు సిహెచ్ జయరావు, పట్టణ కార్యదర్శి వివి రమణారావు, సిఐటియు పట్టణ కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు మట్టా లక్ష్మణరావు, బి పాల్, బి అంకబాబు, అంబర్ అలీ వెంకటేశ్వరరావు, కిషోర్ బృందావనపురం తాపి పనివార సంఘం నాయకులు జన్ను బాబురావు, వీరబాబు, అందే శ్రీనివాసరావు, ఇంజనీర్ శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని చిలకల్పూడి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని చిలకల్పూడి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పోలీసులు విధులు, ఆయుధాలు వినియోగం, శాంతి భద్రతలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తూ విధి నిర్వహణలో అనేక మంది అసువులు బాసిన సందర్భాలు ఆయన వివరించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహబూబ్ పాషా, సిఐ ఎం వెంకటనారాయణ, ఎస్ఐలు శివరామ్, నాగేంద్ర మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకు టైమ్అవుట్ సొల్యూషన్, ఆ సమస్యను బట్టి ఆ ప్రాబ్లం పెట్టి ఎన్ని రోజుల్లో ఆ సమస్యకు మనం పరిష్కారం తెలుసుకోమని చెప్పేసి వాళ్ళకి ఆన్లైన్ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ 1 వీక్, 3 డేస్, 5 డేస్, 7 డేస్ లోపల వాళ్ళకి ఆ ప్రాబ్లం సమస్యకు పరిష్కారం రాకపోతే ఇనిషియల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కొద్దిగా సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ స్టేషన్లో ఇది ఎస్ఐ ఉంటారు. కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఇస్ ఇన్స్పెక్టర్, ఆ నెక్స్ట్ లెవెల్ డిఎస్పీ, ఆ నెక్స్ట్ లెవెల్ అడిషనల్ ఎస్పీ, దాని తర్వాత ఎస్పీ. ఇది జిల్లాలో హైరార్కి ఉంటుంది. సో కింది లెవెల్ ఏ లెవెల్లో మనకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ లెవెల్కి మనము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు దాని మీద. సో అక్కడ అందరికీ కాకపోయినా కూడా నెక్స్ట్ ఏది లెవెల్ కన్నా రీచ్ అవ్వచ్చు. 100% సాటిస్ఫాక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం అనేది మనం అటెండ్ అవుతున్నాం అనుకుంటాం. అది పోలీస్ స్టేషన్లో అదే మండే రోజే కాకుండా ఎవ్రీడే రిసెప్షన్ వ్యవస్థ ఉంటుంది. రిసెప్షన్లో వచ్చిన కంప్లైంట్ దగ్గర నుంచి జనరల్గా రిసెప్షన్లో ఎప్పుడు కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్లో ఉమెన్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు, ఉమెన్ అయితే ఓపికగా పెట్టారు, మగవాళ్ళు అయితే ఓపిక తక్కువ కదా. ఒక 5 నిమిషాలకు తర్వాత మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లేడీస్ ఏదైనా ప్రాబ్లం వాళ్ళు ఫ్రీగా మాట్లాడాలని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఉమెన్ అయితే ఇట్ విల్ బి యాక్సెస్బుల్ టు ఆల్, ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఫ్రీగా వచ్చి వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పగలుగుతారు. ఉమెన్ కానిస్టేబుల్ రిసెప్షన్ వ్యవస్థలో ఉంటారు. ఇంకో వాళ్ళ యొక్క సమస్య వినడం జరుగుతుంది. వెంటనే నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ స్టేషన్లో ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఆ ప్రాబ్లమ్ వెరిఫై చేసి ఇమ్మీడియట్గా దానికి కేసు కట్టాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ అంటే తెలుసు కదా ఏమిటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో చట్ట పరిధిలో దానికి మనం వాళ్ళకి కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయాలనే కేసులు కొన్ని ఉంటాయి. సో వాటి మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 88వ జయంతిని పలువురు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల పరిధిలోని రెడ్డిపాలెం బాబా దర్బార్లో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 88వ జయంతి పురస్కరించుకుని పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ 11వ రాష్ట్రపతిగా కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీరాములరెడ్డి, సయ్యద్ బాజీ, షరాలి, ఇస్మాయిల్, డాక్టర్ నాగేశ్వరరావు, శుభకర, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు. క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం మద్రాసులోని రామేశ్వరంలో
1931 అక్టోబర్ 15న హాజీ అమ్మాళ్ జైనులబ్దీన్ దంపతులకు జన్మించారు. బాల్యం రామేశ్వరం నుండి పేపర్ బాయ్గా ప్రారంభమైనటువంటి ఆయన బాల్యము, ఢిల్లీ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2002 భారత 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైద్య రంగంలో కలాం గారు చేసిన సేవలు ఎనలేనివి, నిరుపమానము. విద్యార్థులను కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, శాస్త్రవేత్తలు భారత విద్యాపీఠం కావాలని కోరుకునేవారు, కళలు కనేవారు. ఐతిరోడ్ల సెంటర్లో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం 88వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అని యువతకు పిలుపునిచ్చిన చైతన్యమూర్తి అని ఈ సందర్భంగా వక్తలు శ్లాఘించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశాన్ని అభివృద్ధి పాదంలో నడిపిన ఘనత కలాంకే దక్కుతుందన్నారు. భోగిరెడ్డి వెంకటేశ్వర్లు, మౌలాలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అబ్దుల్ కలాం గారికి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మంచి చదువులు చదివించారు. అదేవిధంగా రామేశ్వరం చెందినటువంటి దేవాలయం పంతులు గురుగారు కూడా వీరికి ప్రోత్సాహం ఇచ్చి రామాయణ భారత గ్రంథాలు కాకుండా వేదాలన్నింటిలో కూడా క్షుణ్ణంగా ఆయన ఖురాన్తో పాటు ఇవన్నీ కూడా నేర్చుకుని కలాం గారు తన జీవిత సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు. మరి అటువంటి మహనీయుడికి మన భారత ప్రభుత్వం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు ఇచ్చి సత్కరించుకున్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు దేశ రక్షణ గురించి ఎన్నో మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా మరి మిసైల్స్ తయారు చేసి ప్రొక్లైన్ టెస్టులు విజయవంతంగా నిర్వహించి సాగరేపాలెం 14వ వార్డు నందు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ జన్మదినం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అటువంటి పెద్ద మనిషి ఒకే ఒక మాట చెప్పాడు, మనం ఏం చేయాలనే దాని గురించి కలలు కనండి, ఆ కళను సాకారం చేసుకోవడం కానీ ప్రయత్నించండి అని చెప్పి అందరికీ ఉపన్యాసం చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి జగన్ గారు, ఆయన కూడా చెప్పిన మాటను మనమ చెప్పిన వ్యక్తిగా ఇచ్చిన మాటను ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తానికి సాకారం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రైతు మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అది ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలంటే ఒక సామాన్యమైన మత్స్యకార కుటుంబంలో జన్మించే ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే బాల్యం నుంచి ఆయనకి విద్య పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆయన పొద్దున్నే 5 లేచి పేపర్ వేసుకుంటూ ఆ రకంగా చదువుకొని మరీ ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఒక మహనీయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోనందువలన 70% వ్యాధులు సంక్రమిస్తాయని పలువురు వక్తలు తెలిపారు. ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని ఈ సందర్భంగా పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. చేతులు పరిశుభ్రంగా లేకపోవటం వలన 70% వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కనకదుర్గ, మెప్మా సిటీ మేనేజర్ సత్యవతి, వార్డు ఇన్ఛార్జ్ ఏడుకొండలు మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. తప్పనిసరిగా సోప్ లిక్విడ్ తోటి ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలో కూడా ఇక్కడికి పొద్దుకొచ్చి చూపించిన అమ్మాయి ఒకటి రమ్మా. పేరెంట్స్ని విమర్శించటం కాదు, లిటరసీ లేని వాళ్ళకి టూల్స్కి వెళ్ళిన తర్వాత చెయ్యి కడుక్కుంటాం, నీళ్లతో కడిగేసేసుకుంటారు, మామూలుగా మిగిలిన పనులన్నీ నిర్వర్తిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సోప్ లిక్విడ్ తోటి ఆ హ్యాండ్ వాష్ చేసుకుంటేనే అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ తొలగించబడతాయి, లేదంటే అవి మన కంటికి కనపడవు కాబట్టి అవి అక్కడే మిగిలి ఉంటాయి. మనం దాంతో ఏదైనా వంట చేసినప్పుడు ఆ వంట పదార్థాలతో కలిసిపోతాయి. ఏదైనా మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన చేతి వేళల్లో చేరినటువంటి ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా మన ఆహారం ద్వారా వెళ్ళిపోయి కంటామినేటెడ్ డిసీజెస్ అంటాం. అంటే మనం ఆహారం ద్వారా ఆ మైక్రోబ్స్ మన అన్నవాహికలోనికి వెళ్ళిపోయి జీర్ణకోశంలో ప్రవేశించి రకరకాల డిసీజెస్ ఆ విధంగా వ్యాపిస్తాయన్నమాట. కనుక అందరూ కూడా చక్కగా చదువుకుని మంచి అలవాట్లు నేర్చుకుని మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో
అది మీ ఇళ్ళకెళ్ళి చక్కగా మీ పేరెంట్స్కి మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పవలసిన ఆవశ్యకత చాలా ఉందన్నమాట. వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ఒకరి నుంచి ఇంకొకటి అంటే రెండు రకాలు ఉన్నాయి, వెక్టర్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, డైరెక్ట్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని. వెక్టర్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఏంటి, వెక్టర్స్గా అంటే వాహకాలుగా కొన్ని జీవులు వ్యాధుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వ్యాధికారక క్రిముల్ని మోసుకెళ్ళి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. మీరు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? మనం వీటి నుంచి భయపడుతూ ఉంటాం, రాత్రి సాయంత్రం అయితే దోమలు కుట్టకూడదు, దోమలు కుడితే మనకి జ్వరాలు వస్తాయి అని చెప్పేసి. వాటి వల్ల వచ్చే వ్యాధుల కన్నా మన వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా లేకపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా హ్యాండ్ వాష్ అనేది ఎక్కడ సక్రమంగా చేసుకోవాలి. మైక్రో ఆర్గనిజమ్స్ మనం ఇలా చేతులు చూసామనుకోండి, ఏమైనా కనిపిస్తున్నాయా నా చేతుల్లో? ఏం కనిపించట్లేదు. కానీ నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయా? లేవు. పరిశుభ్రంగా ఉన్నాయని నేను కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకని అంటే వచ్చిన కాడి నుంచి మనం ఇలా చేతులు ఇక్కడ పెడుతున్నాము, లేకపోతే వెహికల్స్ పట్టుకుంటున్నాము, లేకపోతే రకరకాల వస్తువులు పట్టుకుంటున్నాము. వీటి మీద ఎన్నో రకాలైనటువంటి జర్మ్స్ అనేవి సెటిల్ అయ్యి ఉంటాయి. ఎవరికో జలుబు చేసింది, అతను ముక్కు తుడుచుకొని గోడ దగ్గర అలా చేపెట్టాడు, అతను వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి అక్కడ పెట్టాడు, ఏమవుతుంది, ఆ జర్మ్స్ మన చేతికి అంటుకుంటాయి. మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే ఆహార పదార్థాలు తినేటప్పుడు చేతులు కడుక్కోండి అంటే ఉట్టి నీళ్ళతో ఇలా 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 అనేసేసి ఆనా తినేస్తాం. ఆ తినేసేటప్పుడు ఈ జర్మ్స్ మన కళ్ళకు కనబడవు, అక్కడ ఉన్నట్టు తెలియదు కాబట్టి మనం ఏం లేదు, మన చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి అనుకుంటాం అంతే. కానీ విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ డీఎస్పీ సిహెచ్ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. అతివేగం వాహన ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు ఈ నెల 21న సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మస్తాన్ ఖాన్, సుభాష్ చంద్రబోస్ మరియు పలువురు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. 15/10/2019 వరకు ప్రతిరోజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ జరపడం జరిగింది. దీన్ని స్కూల్ పిల్లలు అందరినీ పిలిపించి ఈ యొక్క మనం ఓపెన్ హౌస్లో మన ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్లు అన్నీ కూడా చూపించటం, వాకిటాక్ కానీ వేచిఫ్ సెట్లు కానీ మరి ఎల్ఈడి లైట్స్ కానీ ఈ జాకెట్స్ కానీ హెల్మెట్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్స్ కానీ ఎలా పనిచేస్తాయి, ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీద వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు స్కూల్లో వేసరచన పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. ఇది పోలీస్ యొక్క వేసరచన పోటీలు కోసం ఈ పరీక్ష ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తూ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతిని పెడంలో ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పివి సుందర్రామ్ అన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బందర్ డిజైన్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివేకానంద స్కూల్ నందు అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు జీవిత చరిత్రను విద్యార్థులు వివరించారు. విద్యార్థులందరూ కలాంను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి నాగప్రకాష్, డివిజన్ అధ్యక్షులు షాబుజాన్, సెక్రటరీ అజ్మతుల్లా ఖాన్, మాజీ జిల్లా కార్యదర్శి హనుమకొండ, గౌరీప్రసాద్, దిలీప్ కుమార్, ప్రభాకర్, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు. మన సంతకం ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ గా మారుతుందో అప్పుడు మాత్రమే మన విజయం సాధించినట్లుగా ఆయన మనకి ఎన్నో ఈ సందర్భాలు చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఆయన యొక్క ఆదర్శ విషయాలు ఆయన చేసినటువంటి విషయాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని మనం విద్యార్థులందరూ కూడా దాన్ని
మీ జీవితానికి సాకారం చేసుకుంటారని ఆదర్శం తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి ఉత్సవాలు మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచమే ఈ రోజున వరల్డ్ స్టూడెంట్స్ డేగా డిక్లేర్ చేసి భారతదేశంతో కాకుండా చాలా దేశాలు ఈనాడు ఈ యొక్క పండుగ దినాన్ని జరుపుకుంటున్నాయి. నిజంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మీ జనరేషన్ మొత్తం కూడా అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాన్ని తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి, ఆ ఆశయాన్ని ఈ సమాజంలోకి తీసుకెళ్ళి ఈ సమాజాన్ని కూడా మార్చగల శక్తి ఆయన యొక్క ఆశయాలకు అన్నమాట వాస్తవం. ఒకే ఒక విషయం మీ అందరూ ద రిజల్ట్ ఈస్ నౌ హీఈస్ లివింగ్ ద మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ ఇండియన్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్ హీ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. సో వాట్ ఈస్ మై పాయింట్, ఎర్నింగ్ మనీ ఈస్ నాట్ ఎ మ్యాటర్, ఎర్నింగ్ హ్యూమన్ బీయింగ్, గెట్టింగ్ హ్యూమన్ బీయింగ్ ఆస్ దేర్ ఫాలోవర్స్. మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నౌ ఇట్ ఈస్ ఫాలోయింగ్ హిస్ ఫిలాసఫీస్. సో దిస్ ఇస్ ద